సిటీలో 3 రోజులుగా కుండపోతగా వాన పడుతోంది. రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోవడంతో జనానికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. అయినా సరే సిటీ జనం మెట్రో రైలు అంతగా ఎక్కడం లేదు. చాలా మంది ఇంకా సొంత వెహికల్స్ నే వాడుతున్నారు. అన్లాక్ 4.0 తో ఓపెన్ అయిన మెట్రోకి జనం నుంచి ఆదరణ కరువైంది. హైదరాబాద్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. దాంతో చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. గంటల కొద్ది వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాయి. రోడ్లపై గుంతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రోనే ఉంది. అయినా కూడా జనం మెట్రోలో జర్నీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కరోనా వైరస్ కారణంగా 6 నెలలుగా సిటీలో సొంత వాహనాల వాడకం పెరిగింది. 2 వీలర్స్, 4 వీలర్స్ తో పాటు ఆటోలు, ప్రైవేట్ క్యాబ్స్ తో నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. లాక్డౌన్ నుంచి వ్యాపారాలు, ఆఫీసులు ఓపెన్ కావడంతో తిరిగి నార్మల్ గా సిటీలో రోడ్లన్నీ వెహికల్స్ తో హడావిడిగా మారాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి. రోడ్లపై గుంతలతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. అయినప్పటికీ కొందరు మాత్రమే మెట్రోలో జర్నీ చేస్తున్నారు. నేను పర్సనల్ వెహికల్ లో ట్రావెల్ చేస్తాను, కానీ నిన్న వర్షం వల్ల చాలా ఒక 1.5 అవర్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కాను. అందుకే ఈ రోజు వెహికల్ తేలేదు. ఇంకా ఐఎమ్ ప్రిఫరింగ్ మెట్రో, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతుంది, అంటే ఈజీగా ఉంటుంది, రష్ లేకుండా. బస్సులు లేవు కదా, ఆటోల్లో వెళ్తున్నాం. అవి వర్షంలో చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకోటి మెట్రోస్ నడుస్తున్నాయి, దాంట్లో ఏసీ ఉంది కదా, చాలా ఇబ్బందిగా ఉంది. ఆటోలు అయితే ఇక్కడ నుంచి పర్వత నగర్కి వెళ్ళాలంటే 40-50 అడుగుతున్నారు మ్యామ్. శాలరీకి దీనికి సంబంధమే లేదు, ఉన్నది కూడా ఇక్కడనే పెట్టేసి వెళ్తున్నట్లుంది. కరోనా వైరస్ తో మెట్రోకు గతంలో వచ్చినంత రష్ రావటం లేదు. లాక్డౌన్ కు ముందు రోజుకు దాదాపు 4 లక్షల మంది ప్రయాణిస్తే ఇప్పుడు 30,000 నుంచి 40,000 లోపే మంది ఎక్కుతున్నారు. కోవిడ్-19 కారణంగా మెట్రో ఏసీ జర్నీ అని చాలా మంది ఇంట్రెస్ట్ చూపటం లేదు. అందులోనూ సిటీ బస్సులు లేకపోవడంతో మెట్రో స్టేషన్స్ వరకు సపరేట్ గా రావాలి. ఇదంతా ఎందుకని సొంత వెహికల్స్ నే వాడుతున్నారు. కరోనాకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా మెట్రోలో జర్నీ చేసే వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటోంది. బయట ఇప్పుడు బస్సెస్ అన్నవి లేవు కాబట్టి సో మెట్రో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ రైట్ నౌ. ఓకే, సో ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను నేను. సో ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను కాబట్టి సో ఇప్పుడు బస్సెస్ లేకపోవడం వల్ల చాలా బెనిఫిట్ అయింది. ఐసే పానీ మే బహుత్ తక్లీఫ్ హో రహీ జానే మే, ఇస్లే చార్జ్ భీ బహుత్ లగ్ రహా. బస్ కబ్ ఆన్ హోతే కి కహనే కి ఇత్నా పతా నహీ, బహుత్ ప్రాబ్లమ్ హో రహీ జానే. కరోనా వ్యాప్తి చెందకుండా మెట్రో స్టేషన్లు, రైళ్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మెట్రో అధికారులు చెబుతున్నారు. ఆటోలు, క్యాబ్స్ తో పోలిస్తే పొల్యూషన్, ట్రాఫిక్ ఇబ్బందులు లేని మెట్రో జర్నీయే బెస్ట్ అని చెబుతున్నారు.